నమస్కారం, నా పేరు భావన. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ వృత్తికి మాజీ స్పీకర్ కోడెల మచ్చ తెచ్చారు. నాయకులు చేసిన ప్రతి పనిని ప్రజలు గమనిస్తారన్న విషయాన్ని తెలుసుకోవాలన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అన్ని వర్గాల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత వైసీపీదేనన్న విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు. సీనియర్ రాజకీయ నాయకుడిగా శాసనసభాపతి స్థానాన్ని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్వినియోగం చేయడం బాధాకరమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. రాజకీయ నేతలు చేస్తున్న పనులను గమనిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సభాపతి స్థానాన్ని కోడెల దుర్వినియోగం చేయడంపై ప్రజలు మాట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. నేతలు చేసే పనులు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలని, అప్పుడే మనపై గౌరవం పెరుగుతుందని తెలిపారు. తన చిరకాల వాంఛ నెరవేరబోతుందని, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారులు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ధన్యవాదాలు తెలియజేసుకోవటానికి మరి ఈ కార్యక్రమం ఈరోజు వచ్చాం. ఇవి చూసారు చక్కగా అంతా కూడా సభ్యం జరుగుతోంది. కొత్తగా ఏర్పడేటువంటి మరి చైర్మన్ గారి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ధర్మారెడ్డి గారి అధ్యక్షులుగా అంతా కూడా బాగుందని ఇవాళ భక్తులు కూడా చాలామంది చెప్పుకోవడం సంతోషం కలిగిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరి చక్కటి ప్రగతి సాధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష మేరకు చక్కటి పరిపాలన సాగాలని. వర్షం కూడా చాలా బాగున్నాయి. వర్షాలు మరి ప్రాజెక్ట్స్ అన్ని నుండి రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అంత బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో స్వామికి ఈరోజు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొలిటికల్ కామెంట్ అయితే నేను చేయలేదు, కానీ ఆ స్థానాన్ని దుర్వినియోగం చేస్తారని ఇవాళ మనం సాక్ష్యాలతో సహా ఇవాళ మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలు చాలా బాధ కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఎవరో కక్షపూరితం అంటే ఇతర రాజకీయ పార్టీలు కాదు, వాళ్ళ సొంత రాజకీయ పార్టీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా మరి చెప్తున్నటువంటి క్రమంలో ఏ రకంగా మరి బాధపడ్డారు వాళ్ళందరూ కూడా, ఏ రకంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయని మనం అర్థం పట్టినట్టుగా కనబడుతున్న పరిస్థితి వాళ్ళు చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దశాబ్దాలుగా మరుగున పడ్డ ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చారన్నారు. సీఎం జగన్ ప్రచారంలో చూపించిన ఆసక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అనేక పార్టీల నుండి బీజేపీలో చేరే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లోనే అతి సులువుగా అతి తేలిగ్గా ఎవరు ఊహించినటువంటి విధంగా పరిష్కారం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థతని మరి నిరూపించారు. దాంట్లో భాగంగా మనం మరి తెలుగుదేశం నుండి వచ్చి ఈ దేశం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని కూడా మనం ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారిని హృదయపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ మరి వారు చేసినటువంటి భారతదేశం కోసం వారు చేసినటువంటి మరి త్యాగం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మర్చిపోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా దేశం ముఖ్యం, పార్టీ తర్వాత వ్యక్తి మూడో స్థానం అనేటువంటి దాని మీద పక్కాగా మరి 2019 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వస్తే ఈ దేశంలో పరిపాలన ఎలా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ పరిపాలన సమర్థత, నాయకుల సమర్థత ఎట్లా ఉంటుంది అనడానికి నిదర్శనం 2019 తర్వాత జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలే మరి కారణం. చాలామంది ఊహించారు ఆర్టికల్ 370 రద్దయితే భారతదేశంలో అనేక రకాలైనటువంటి హింస జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి మాట. ఏ విధమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా శాంతియుతంగా మరి అటువంటి సమస్యకు పరిష్కారం, అన్ని వర్గాల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు అన్నారు. పద్మశాలీల అభివృద్ధికి ప్రత్యేకంగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకులను అందజేశారు. ఉక్కు నగరం స్టీల్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ద్రోణంరావు శ్రీనివాస్, నాగిరెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేశారు. 10th ఇంటర్ ఎంసెట్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు అందజేయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు, చిక్కా సత్యనారాయణ, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుర్తించి సంఘానికి ఈ పేదలో ఉన్నటువంటి పేద కుటుంబానికి అలాగే అవసరమైనటువంటి వాళ్ళ ఈ విచ్చకు వైద్యకి వైద్యానికి అన్ని రకాల కూడా మనం ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఆ దశలోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ మనం నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరాలు కురిపిస్తున్నారని మంత్రి జయరాం అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు కేటాయించేలా జగన్ సీఎం బిల్లు తయారు కావడంతో ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఉండాలని ఆ దేవుడిని సంకల్పం దేవుడిని కోరుకున్నా. మన 5 కోట్ల ప్రజానీకంలో నిరుద్యోగులకి, ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకి ఈరోజు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మా ప్రభుత్వం ఒక గ్రామ వాలంటీర్ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, మొన్ననే అసెంబ్లీలోన ఒక బిల్లు ప్రవేశపెట్టాం 75% బిల్లు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయకున్న నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు ఈరోజు చేపట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు లేకున్నట్లా ప్రతి ఒక్కరికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి ఒక మంచి భవిష్యత్ మంచి బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
స్పీకర్ వృత్తికి మాజీ స్పీకర్ కోడెల మచ్చ తెచ్చారు. నాయకులు చేసిన ప్రతి పనిని ప్రజలు గమనిస్తారన్న విషయాన్ని తెలుసుకోవాలన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అన్ని వర్గాల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత వైసీపీదేనన్న విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.